ఈ రోజు మనం హేమావతి సిద్ధేశ్వరాలయం అనే పుణ్యక్షేత్రం గురించి తెలుసుకుందాము. సాధారణంగా శివుడు అంటే మనకు గుర్తుకు వచ్చేది అందరికీ తెలిసినది లింగాకారం. కానీ ఇందుకు భిన్నంగా ఆ శివుడు విగ్రహ రూపంలో కొలువైన ఆలయం హేమావతి సిద్ధేశ్వరాలయం. ఈ పుణ్యక్షేత్రం అనంతపురం జిల్లా అమరాపురం మండలములో ఉంది. ప్రశాంత వాతావరణంలో పచ్చటి ప్రకృతి నడుమ ప్రాచీన శిల్పకలకు ప్రతిరూపంగా ఈ ఆలయం కొలువై ఉంది. కోరిన కోరికలు తీర్చి భక్తుల కొంగు బంగారముగా విరాజిల్లుతున్న ఈ క్షేత్రానికి ఎన్నో వింతలు విశేషాలు ఉన్నాయి. ఇప్పుడు చారిత్రక నేపథ్యం గురించి తెలుసుకుందాము. అనంతపురంనకు సుమారు 140 కిలోమీటర్ల దూరంలో ఈ క్షేత్రం ఉంది. క్రీస్తు శకం 7వ శతాబ్దానికి చెందిన పురాతన ఆలయం ఇది. ఈ ప్రాంతాన్ని అప్పట్లో నొలంబ రాజులు పాలించారు. అందువలన ఈ స్వామిని నొలంబేశ్వరుడు అని కూడా భక్తులు పిలుస్తారు. హెంజేరు అంటే హేమావతి సామ్రాజ్యంలో అనంతపూర్, చిత్తూర్, కర్ణాటకలోని చిత్రదుర్గ, కోలార్, తమిళనాడులోని ధర్మపురి, సేలం జిల్లాలోని 32,000 గ్రామాలు ఈ ప్రాంతంలో ఉండేవని చెబుతారు. కాబట్టి సిద్ధేశ్వరుడికి హెంజేరప్ప, హెంజేరు సిద్ధ, హెంజేరీశ్వర అనే పేర్లు కూడా ఉన్నాయి. నొలంబ వంశానికి చెందిన చిత్రశేఖర సోమశేఖరులు ఈ ఆలయాన్ని నిర్మించారని చారిత్రక ఆధారాలను బట్టి తెలుస్తున్నది. వారికి సంతాన భాగ్యం లేకపోతే శివుని పూజించి విగ్రహ రూపాన ఆలయాన్ని నిర్మిస్తామని మొక్కుకొనగా వారికి సంతానం కలిగి ఆలయాన్ని నిర్మించారని శాసనాలు చెబుతున్నాయి. ఈ గుడితో పాటు మరో 4 శివలింగాలను అనగా దొడ్డేశ్వర, విరూపాక్షేశ్వర, మల్లేశ్వర మరియు సోమేశ్వర లింగాలను కూడా ప్రతిష్ఠించారు. 3 ఆలయ ప్రాంగణంలోనే ఉండగా మరొకటి మాత్రం ఇంకో శివాలయంలో ఉంది. ఇప్పుడు హేమావతి సిద్ధేశ్వరాలయం యొక్క ప్రత్యేకతల గురించి తెలుసుకుందాము. భైరవ రూపధారి అయిన శివుడు సిద్ధాసనంలో కూర్చొని ఉండటం వల్ల ఈ దేవాలయానికి సిద్ధేశ్వర ఆలయం అని పేరు వచ్చింది. గంగమ్మను తలదాల్చి 4 భుజాలతో కొలువైన శివుడు జటాజూటాన సూర్యచంద్రులు కనిపిస్తారు. కుడిచేత బ్రహ్మకపాలాన్ని, దక్షిణ హస్తాన జపమాలను ధరించి అర్ధనిమీలిత నేత్రుడై ఉంటాడు. ఇలా శివుడు విగ్రహ రూపంలో ఉండేది ఇక్కడేనని చెబుతారు. మరో ప్రత్యేకత ఆలయంలో శివుడి ఎదురుగా కొలువై ఉన్న నంది. ఇక్కడ నంది ముఖం ఆ స్వామిని దర్శించుకున్నట్లుగా కాకుండా పక్కకు తిరిగి ఉంటుంది. ఆలయ కుడ్యాలపై చోళరాజుల శిల్పకళా నైపుణ్యం ఉట్టిపడుతుంది. ఒకప్పుడు 1 కోటి లింగాలు, 1 కోటి నందులు ఉండేవని అవి ఇప్పటి తవ్వకాలలో బయటపడుతూ ఉండడం ఇక్కడ విశేషం. శివరాత్రి రోజు ప్రత్యేకతలు. ఈ ఆలయానికి ఉన్న మరో ప్రత్యేకత శివరాత్రి రోజున గర్భగుడిలోని మూల విరాట్ సిద్ధేశ్వర స్వామి నుదుట సూర్యాస్తమయ సమయంలో సూర్యకిరణాలు ప్రసరిస్తాయి. పడమట ముఖద్వారం కలిగిన ఈ ఆలయ ఆవరణములో ఉన్న కోనేరులో 20 ఏళ్ల క్రితం వరకు నీరు 7 రంగులలో కనిపించేదని, ఇందులో స్నానం చేసి స్వామిని ఆరాధిస్తే సంతానం కలుగుతుందని, సర్వరోగాలు నయమవుతాయని ఇక్కడి భక్తుల విశ్వాసం. ఇప్పటికీ అనేక మంది వ్యాధి పీడితులు ఈ కోనేటిలో స్నానం చేస్తూ ఉంటారు. పూజలు. ఆదివారాలలో భక్తుల రద్దీ ఎక్కువగా ఉంటుంది. ప్రతి సంవత్సరం శ్రావణమాసంలో నిర్వహించే ఎడుగ జాతరకు వేలాది మంది భక్తులు తరలివస్తారు. ఆశ్వయుజ కార్తీక మాసాలలో 4 రోజుల పాటు విశేష పూజలు నిర్వహిస్తారు. ఇది హేమావతి సిద్ధేశ్వరాలయం యొక్క వింతలు, విశేషాలు మరియు చారిత్రక నేపథ్యం.